वेलकम बैक टू पारे पल्लीस चैनल अंडी इप्पुडु मनं ओक मंचि टेस्टी ब्रेकफास्ट ऐटम लेदंटे मन स्नैक ऐटम गैना चेसुकोवच्चु दीनिकि मनकु कावाल्सिन इंग्रीडियंट्स चक्कगा रेग्युलर गा मन इंट्लो उंडे ऐटम्स ए ओके मन दीनि कोसम अनि सूजी अंडी अदे बొంబాయి రవ్వ उंटुंदि कदा బొంబాయి రవ్వ चनक पिंडी अटुकुलु ఆల్టర్నేట్ उंटे वेसुकोवच्चु लेदा लेदु ओके నెక్స్ట్ పెరుగు పుల్లదనం కోసం మన దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని వేసుకోవచ్చు అటుకులు కొంచెం రుచికి తగినంత ఉప్పు ఇంకా గరం మసాలా కొంచెం చాట్ మసాలా బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప చక్కగా పీల్ తీసి చెప్పాను కదా మీకు పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి లేదు అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు ఈ వెజ్జెస్ అన్ని కూడా చిన్న ముక్కలు కోసుకోవాలి అన్నమాట ఫస్ట్ మనకి పిండి అనేది కొంచెం ముందు కలుపుకుంటే బాగుంటుంది దీనికి మనం ఒక మెజర్మెంట్ బౌల్ పెట్టుకొని ఒకటికి ఒకటండి ఏదైనా చెనక్పిండి ఒకటి ఇంకా గోధుమ నూక ఒకటి అదే బొంబాయి రవ్వ ఒకటి మనం చెనక్పిండి ప్లేస్ లోని కావాలి అంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఈక్వల్ మెజర్మెంట్ తీసుకోవాలి మీరు పెరుగు వేసుకున్నట్లయితే ఈ కప్ కి ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోండి లేదు నిమ్మకాయ అంటే మనకి ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు టేస్ట్ కి ఎంత పడుతుంది అన్నది ఇప్పుడే మనం వేసుకొని కలిపేసుకోవాలి మనం తీసుకున్న కప్పుకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను మరి జారుగా కలుపుకోకూడదు మరి గట్టిగా కలుపుకోకూడదు కొంచెం వాటర్ సపోర్ట్ తీసుకుంటూ మనం ఏంటంటే చేతి రొట్టెలు చేసుకునేటంత కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి యాక్చువల్ గా ఏంటంటే ఈ బొంబాయి రవ్వ అనేది వాటర్ అది కొంచెం పీల్చుకుంటుంది కదా సో మనం ఏంటంటే ఇది కలిపి లాస్ట్ లో అటుకులు మనం అటుకులు పౌడర్ అంటే అటుకులు పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఇట్లా పల్చలుకులైనా వేసుకుంటే బాగుంటుంది కొంచెం గరం మసాలా చాట్ మసాలా కూడా కొంచెం కొంచెం ఇప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం జస్ట్ ఫ్లేవర్ కేనండి సో జస్ట్ ఏంటంటే మనకు ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ అయినా సరిపోతుంది ఓన్లీ ఫ్లేవర్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం పిండి అనేది మనకి నాంతే చాలా మెత్తగా వస్తాయి మనకి ఈ బ్రేక్ అనేది బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ ఐటమ్ మనం ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు శుభ్రంగా చక్కగా కలుపెట్టుకోవాలి వాటర్ కూడా కొంచెం వేసుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది చూసారు కదా ఇందులో మనం వంట సోడా కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పావు గంట సేపు మనం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఈ లోపు ఏంటంటే మీకు నేను చూపించాను కదా బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప కూడా తొక్క తీసేసి సన్నగా కోరుకుందాము వంట సోడా అండి జస్ట్ ఒక పావు చెంచా టమాటా ఉల్లిపాయ సన్నగా చిన్న ముక్కలు కోసేసుకొని క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప కూడా కోర పెట్టేశాను సో ఇవన్నీ కూడా ఈ ముద్దలో కలిపేసుకుందాం ఇదెలాగా మనకి ఒక పావు గంట నానాలి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి తర్వాత ఈ వెజ్జెస్ అన్ని కూడా మనం ఇలా కోరుకొని కట్ చేసుకునే టైంకి మనకు సరిపోతుంది మనం ఆల్రెడీ గరం మసాలా చాట్ మసాలా ఉప్పు అన్నీ ముందే వేసేసుకున్నాము పిండి నానబెట్టినప్పుడే అటుకులు కూడా కొంచెం ఇలాగా ప్రెస్ చేస్తున్నట్టు చేసి వేసుకుంటే మధ్య మధ్యలో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి మనం పిండి కలుపుకోవడమే ఇది అది నానేలోపు మనం కట్ చేసుకుంటే టైం సెట్ అయిపోతుంది ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట జస్ట్ చేతితో పెట్టి వచ్చినట్టుగా మనం ఏంటంటే పాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత అది ఓన్లీ వేడి ఎక్కించాక మనం హైలో పెట్టుకోవాలి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి హైలో ఉంచకూడదు
पैन हीट अवगाने मनम मीडियम फ्लेम लो पेट्टुकोनी चूसर कदा एक्कुव आयिल कूडा एंटी उंडदु अंदुलो नॉन स्टिक काबट्टि मनकि आ 2 स्पून्स कूडा इंका उंडिपोतुंदि ओक 3 4 टाइम्स वच्चिंदि नाकु ओके ఇది మనం కొంచెం ఇట్లా హ్యాండ్తో తీసేసుకొని ప్యాన్ మీద పెట్టేసి హ్యాండ్తో స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే డీప్ ఫ్రై చేస్తే మనకి ఎక్కువ ఆయిల్ అనేది చాలా పీల్చుకుంటుంది. ఈ విధంగా మనం వెత్తేసుకుంటే చాలా బాగుంటాయి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాబట్టి అవి కూడా మగ్గుతాయి. ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే మూడు వేసాను కానీ తీయడం కష్టమైపోయింది. సో అందుకని ఒక రెండు రెండు వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం తీసుకునే కడాయి బట్టి కొంచెం వేసుకుంటే మనకి సెట్ అవుతుంది చూసారు కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. నెక్స్ట్ మనం చక్కగా ఒక్కటితో తిప్పడం కష్టం అంటే సపోర్టెడ్గా ఏదైనా స్పూన్ ఏదైనా తీసుకొని మనం తిప్పేసుకుంటే సరిపోతుంది. అవి అన్నీ కూడా ఇంకొకసారి కూడా మూత పెట్టి ఇంకొక నిమిషం ఉంచి మనం తిప్పితే చాలు, మరీ మాడకూడదు. సో ఈ విధంగా కాలితే మనకు సరిపోతుంది అన్నమాట. మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టి మనం తీసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇదేంటంటే మనకి టిఫిన్ సెక్షన్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు కొబ్బరి చట్నీతో తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ అంటే టమాటా కచప్తో కానీ లేదు అల్లం పచ్చడితో అయినా, అసలు అయితే ఉత్తివే బాగున్నాయి. కానీ టిఫిన్ అంటే మనకి చట్నీయే ఉండాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కొబ్బరి చట్నీతో తింటే బాగానే ఉంటుంది. లేదు ఏవి వద్దు అనుకున్న వాళ్ళు ఉత్తిగా తిన్నా బాగానే ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేయండి, చాలా బాగా వచ్చింది నిజంగా. నేనైతే అల్లం పచ్చడి నెక్స్ట్ టమాటా కచప్తో సర్వ్ చేశాను, ఉత్తిగా కూడా బాగున్నాయి అన్నారు. సో మనకు ఉత్తిగా అయినా తినేయచ్చు, లేదా ఇవి ఏవైనా ఉంటే ఇది దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, ఇంకా మొత్తం మనం పిండి అంతా కూడా ఇట్లాగే ఒత్తి పెట్టుకొని చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మంచి ఒక స్నాక్ ఐటెం మనకి ఇంట్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో బీట్రూట్ అనేది డైరెక్ట్ తినరు కాబట్టి మనం ఈ విధంగా కోరేసి వేసేస్తే వాళ్ళకి తెలియదు ఇందులో ఉందని. సో అలా తినేస్తారన్నమాట. చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. చూసారు కదా చక్కగా రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కాలిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇది చూడండి చాలా మెత్తగా ఉంది, మధ్యలో అటుకులు కూడా బాగున్నాయి. కొంచెం కొంచెం వేసాను కదా, అది కూడా మనకి మధ్యలో బయట వచ్చినప్పుడు చాలా బాగుంది అన్నమాట.